ఏంటే పొద్దు పొద్దున్నే? త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమయ్యా, అయితే నువ్వేనన్నమాట పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ముందు ఐ లవ్ యూ చెప్పింది. ఆ ఘనకార్యం చేసింది ఇతనే. ఎందుకలా సరపడిపోతావు? కుర్రాడు బానే ఉన్నాడు కదా. అవును పెద్దనా, బాబా భలే ఉన్నాడు. అవును పెద్దనా. ఏం బాగున్నాడు? అయినా మాయ మీరు ఓకే చెప్పారంటే మాకంటే బాగుంటాడు అనుకున్నాం. పర్లా, ఓ మాదిరిగా బానే ఉన్నాడు. అయినా మీరేలా ఓకే చెప్పారు మాయ? పెళ్లి చూపుల్లోనే ఐ లవ్ యూ చెప్తే అంతకంటే ఏం చేయమంటారా? అంటే రేపు పొద్దున్న కళ్యాణ మండపంలో ప్రపోజ్ చేస్తే నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? రేపొకడి పోనీలేండ్రా, ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేద్దాం, బాధపడకండి. అచ్చరే బాబాయ్, మావయ్య ఏదో అడుగుతావన్నారు, అడగండి. ఏ బావా, మొదలెడదామా? ఓకే, లెట్ అస్ స్టార్ట్. మీరుండండి, అన్నిటికి మీ తొందర మీరును, ముందు ఆడవాళ్ళు. వదినా, మొదలెడదామా? అబ్బాయి నువ్వు రెడీనా? రెడీ అండి. నీ జీతం ఎంత? మీరుండండి, నువ్వు చెప్పబ్బాయి, నీ జీతం ఎంత? 80,000 అండి. మిగిలేదెంత? 800 అండి. అదేంటి, నువ్వు ఒక్కడవే కదా, అంత ఖర్చేంటి? అంటే ఈ మధ్యనే మీ అమ్మాయి షాపింగ్ అది మొదలెట్టిందండి. ఏమే, అప్పుడే మొదలెట్టేసావా? అది సరే, ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావు? ఎవరిని చేయలేదండి. ఇదే ఫస్టా? అవునండి. అయితే పెళ్ళైన తర్వాత మొదలెట్టేస్తావా? అనుమానం. మీరుండండి, అలవాటు పడి నోరు తినకుండా ఉంటుందా ఏంటి? నువ్వు చెప్పబ్బాయి, అయితే పెళ్లి తర్వాత లవ్ చేస్తావా? చేయనండి. వదినా, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? వద్దులే వదినా, పిల్లోడు చూస్తే జడుచుకుంటున్నాడు, వదిలేద్దాం. ఏమండి, ఇక మీరు కానివ్వండి. అబ్బాయ్, నీ అలవాట్లేంటి? పెద్దగేం లేవండి. పోనీ, చిన్నవేమున్నో అవే చెప్పు. మందు కొడతావా? అయ్యయ్యో, మగాళ్ళు అనిపించుకున్నారు. మీరుండండి, ఆడాలన్నాక ఆస్తులు, మగాళ్ళన్నాక అలవాట్లు తెలుసుకోవాలి. బావా బావా, అలవాట్లతో పాటు అప్పులు కూడా. కరెక్టే, అప్పులు నువ్వు చెప్పబ్బాయి. అలవాట్లైతే ఉన్నాయండి, కానీ బానిసిన కాదు. అప్పులైతే ప్రస్తుతానికి లేవు, రేపు పెళ్ళయ్యాక చూడాలి మరి. ఏ అబ్బాయి, నీ కోపం ఎక్కువ. ఎందుకండి? ఎందుకండి కోపంలో మా అమ్మాయిని కొడితే? కొట్టడం ఏంటి, తిట్టినా ఊరుకోం. తిట్టడం ఏంటి, కసిరినా ఊరుకోం. కసరడం ఏంటి, ఎగతాళి చేసినా ఊరుకోం. ఎగతాళ్ళేంటి, ఎదురు ప్రశ్నించినా కూడా ఊరుకోం. లేకపోతే నా కూతురంటే ఏమనుకున్నావు? మా ఇంటి మహారాణి, సరిగా చూసుకుంటావా లేదా? ఎందుకు చూసుకోడు బావా, చూసుకోకపోతే ఊరుకుంటావా ఏంటి? చెప్పబ్బాయి, మా గ్యారంటీ. మోయ, స్టాంప్ పేపర్లు తెప్పించండి. అది మీకు కావాల, మీ అమ్మాయిని ఎలా చూసుకుంటాను కావాలి, అంతేగా? అవును, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. బా అంటే బాగా నవ్విస్తాను. ఎక్కువ నవ్వుతుంది అనుకోండి సరదాగా ఏడిపిస్తాను. సీరియస్గా ఏడుస్తుంది అనుకోండి ప్రేమగా ఓదార్స్తాను. అయినా ఆపలేదు అనుకోండి లాగి పెట్టి గోమతోడు పీకుతాను. కొడతాడా? అవును కొడతాను. అప్పటికే ఆపలేదనుకోండి బాధ్యతగా తిరిగి అదే గోప మీద ప్రేమగా ముద్దు పెడతాను. సింపుల్గా చెప్పాలంటే చంటి పిల్లల్లో చూసుకుంటాను. ఆడిస్తాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఓదార్స్తాను, అన్నిటిలోని ఉన్న ఆనందాన్ని చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎదిరింట్లో ఉన్న వాళ్ళ మందాన్ని కూడా మర్చిపోయేంత మురిపోయంగా చూసుకుంటాను. ఇక మీ విషయానికి వస్తే సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇంటికి ఎవరైనా వస్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇద్దరం జాబ్లే కదా, తనకు నన్ను చూసుకోవడానికే టైం ఉండదు, ఇంక మిమ్మల్ని నేను చూసుకుంటుంది. అలాగే ప్రతి శనివారం ఉదయం అయ్యేసరికి మీరు అందరం మా ఇంట్లో లేకపోతే ఇంటికి వచ్చి మరీ తిడతాను, అవసరమైతే కొడతాను కూడా. శనివారం వస్తే మళ్ళీ సోమవారం వెళ్ళేది, ఆ రెండు రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మాయా, పేకడతావా? పేక మందు? మందు అంటే కంగారు పడతామంటే ఖచ్చితంగా అలవాటు ఉండే ఉంటుంది. అయితే మందు ఏర్లే పారాలి, పేకలతో మేళలు గడియాలి. అంతే. పిన్ని, అత్త, మీరు వంటలతో మెంటలెక్కించేయాలి. ఇకపోతే అబ్బాయిలో మీరు, మీరు తంత ఎంత ఫ్రీగా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. అలాగే మీ లవర్స్ నాకు పరిచయం చేయండి. ఎందుకు? ఎందుకంటే నేను వాళ్ళతో సరదాగా ఉంటాను. రే, నేను మీకు అన్నాను రా, మర్యాదలు చేయటంలో చూసుకోవడంలో తేడాలు వస్తే లెంపలు వాచిపోతాను. మీకేంటి? నా మరదళ్ళు అంటే సగం పెళ్ళాలు, పర్స్ నుంచి దాకా అన్నిటిలో మీకు సగం వాటా ఉంది. మీ అక్కన ఆడుకోండి. చిన్మయ్య, ముందే చెప్తున్నాను, వాళ్ళతో సరదాగా ఉంటాను, సరసాలు ఆడతాను. మీరు వద్దన్నా విన్నాం. ఫైనల్గా చెప్పాలంటే మీరైనా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. ఏమే గొంతు అరిపోయింది, అదిలా అందుకో. చెప్పవే, నిద్ర రావట్లేదు. అయితే జోలపడాలా, జోగొట్టాలా? లాగి పెట్టుకుని పేకనా? అది కాదు. మరేం చేయాలి? ఒకసారి వస్తావా? ఏంటే నా
నా ఉద్దేశం అది కాదు, కాసేపు అలా వాక్ చేద్దామని. నీకు నిద్ర పట్టకపోతే నా నిద్ర చెడగొడతావేంటి? నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వే. నేనేం చేశాను? నిజంగానే తెలియక అడుగుతున్నావా, డ్రామాలాడుతున్నావా? నువ్వు పెద్ద డ్రామా క్వీన్ మరి, నేను డ్రామాలాడతాను. దేవుడా, రాత్రైనా పగలైనా విడిది ఒకటే ఎక్స్ప్రెషన్, కొంచెం నేర్పించు తండ్రి. బాబు, ఏం ఐస్ క్రీమ్లున్నాయి? మీకేం కావాలో అడగండి మేడం. పుల్ ఐస్ ఉందా? లేదండి. అందుకే ఏముందో చెప్పు. చాకోబార్, వెనీలా, బట్టర్స్కాచ్. రెండు డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఏం ఆలోచిస్తున్నావు? మేడంకి చాకోబార్ కావాల్సినప్పుడు డైరెక్ట్గా అదే అడగచ్చు కదా సార్. ఏమున్నాయని ఎందుకు అడిగిందండి? నీ వయసు ఎంత? 20 సార్. 60 వచ్చినా అర్థం కాదు, ఆలోచించకే. ఎందుకు సార్? వాళ్ళ అమ్మాయిలు రా, ఎవరికి అర్థం కారు. పెదాలంటే ఇంత తరగా ఉన్నాయి, లిప్స్టిక్ వేసావా? ఓ లేదా, సర్లేదా. ఏమైంది? టచ్ చేస్తున్నావు అబ్బాయి. అయితే భయంగా ఉంది. ఎందుకు భయం? ఎందుకు అందుకులే, పద పద. నువ్వు మరీ అంత అమాయకంగా నవ్వకబ్బాయి. అలా చూడకబ్బాయి. ఏం కావాలబ్బాయి? నీ ఊపిరి, నీ ఆక్సిజన్, రెండూ కావాలి. ఊపిరా? అదేంటి? మొద్దు. అమ్మాయిలు ఊపిరి అంటే? అంటే మరి ఆక్సిజన్ అంటే?